ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అన్న నిదానంతో వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకటించి సంవత్సరం కావస్తున్న సందర్భంగా నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అదేవిధంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడంతో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల కాలేకపోయినా మరికొన్ని రోజుల్లోనే మూడు రాజధానులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోనేటి రామకృష్ణ, పార్టీ ముఖ్య నాయకులు, అన్ని వార్డుల వాలంటీర్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ధర్మడి గారు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది నర్సీపట్నం నియోజకవర్గంలో. అలాంటి మన అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అంతా కూడా అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ పెట్టడంతో తీరా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత నష్టపోయామో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో అలాంటిది పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పి మరి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పి గత సంవత్సరం ఇదే రోజున నిర్ణయం తీసుకున్నారు. దాని మేరకు రాబోయే రోజుల్లో ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ సంవత్సర కాలంలో ఎన్నో అడ్డంకులు రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే మన ప్రాంతానికి విశాఖపట్నం రాజధాని రాబోతుంది. దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి మరి నర్సీపట్నంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా మరి పాలాభిషేకం చేస్తూ ఈరోజు మరి వారికి హర్షం వ్యక్తం చేస్తూ మరి మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిని తొందరగా మరి నర్సీపట్నం నుంచి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్.